الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. فلعلك باخع نفسك على آثارهم إن لم يؤمنوا بهذا الحديث أسفا. ప్రేమిక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవాళికి చేసిన మేలేమిటి. అభిమాన మిత్రులారా, ఓ కవి అన్నట్టు సముద్రానికి చమురు పూస్తే జిడ్డు పడుతుందా, హిమనగానికి బొగ్గు పూస్తే నల్లబడుతుందా. సత్యం అందరికి తెలిసింది. సత్యప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి వారో కూడా అందరికీ తెలిసింది. అయినా అద్దమంతటి స్వచ్ఛమైన ఆయన ఆదర్శ జీవితం మీద బురద జల్లే ప్రయత్నం, బురద బుద్ధి ప్రబుద్ధులు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. నిజంగా ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనన్య సాధ్యమైన ఆదర్శాలను చూసిన మీదట ఏ పాటి వ్యక్తి అయినా ఆదర్శ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల ఆ పాటి అసూయ కలిగి ఉండడం పరిపాటి. అయితే నిజమేమిటి, యథార్థమేమిటి? అభిమానమిత్రులారా, ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవ మహోపకారి అనడానికి గొప్ప రుజువు, ఓ చరిత్రకారుడు ఆయన జీవితం మీద పుస్తకం రాస్తూ ఆ పుస్తకానికి శీర్షికగా మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అని నామకరణం చెయ్యడమే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవ మహోపకారి అనడానికి ఓ క్రైస్తవ ప్రముఖుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతమందైతే ప్రముఖులు వచ్చారో ఆ ప్రముఖులందరి జీవితాల్ని కాచి వడబోసిన మీదట వంద మంది ప్రభావవంతుల్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ వంద మందిలో ప్రథమ స్థానం ఎవరికి కల్పించాలి అని తర్జన భర్జనలు పడిన మీదట అగ్రతాంబూలం ఆదర్శ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికే ఇచ్చారు అన్నది గొప్ప రుజువు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవ మహోపకారి అనడానికి గొప్ప రుజువు. ఆయన తన శత్రువుల శ్రేయాన్ని సైతం కోరుకున్న వ్యక్తి. ఎవరైతే ఆయన ఎడల కఠినంగా వ్యవహరించారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల కనికరం చూపారు. గుండెకాయను తీసి కరకరమని నమలి మింగలేక కక్కేసిన క్రూర హృదయుల్ని సైతం కరుణించి వదిలేశారు. మానసికంగా శారీరకంగా తనను చిత్రహింసలకు శిక్షకు గురి చేసిన అనేక మందిని క్షమించి వదిలేశారు. ఆయనలోని ఈ శ్రేయోగుణాన్ని చూసి ఆయన మానవాడి ఎడల పరితపిస్తున్న ఆ విధానాన్ని చూస్తే పరమోన్నత ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తాలా స్వయంగా ఆయన్ను ఓదార్చాల్సి వచ్చింది. ఫలఅల్లక బాఖిఉన్ నఫ్సక అలా ఆథారిహి ఇల్లం యుమిను బిహాదల్ హదీసి అసఫా. ఈ సత్యవాక్కును వీరు విశ్వసించడం లేదన్నక పుట్టెడు దుఃఖంతో నువ్వు వారి వెనుక తిరుగుతూ నువ్వు ప్రాణాల్ని కోల్పోతావేమిటి అని ఓదార్చాల్సి వచ్చింది. అలాంటి మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక వ్యక్తిని ప్రేమించడానికి తాను చేసిన ఉపకారం కూడా ఒక కారణమవుతుంది అని మనం గతంలో చెప్పుకున్నాం. కనుక ముక్తసరిగా నిజంగా చెప్పాలి అంటే మనకున్న సమయంలో ఆయన మానవాళికి చేసిన మేళ్లను వివరించడం అంటే ఓ మహాసముద్రాన్ని తీసుకువచ్చి కూజాలో బంధించడం వంటిది. అభిమాన మిత్రులారా, ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సన్నిధికి ఓ కార్మిక సోదరుడు వచ్చాడు. కష్టమైన పని చేయడం వల్ల ఆ సోదరుని చేతులు కాయలు కాసి ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఏమిటయ్యా మీ చేతులకు ఇలా బొబ్బులు కాసి ఉన్నాయేమిటి అని ప్రశ్నించినప్పుడు ఆ సోదరుడు, యా రసూలల్లాహ్, ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ధర్మసమ్మతమైన జీవనోపాధి కోసము రాళ్ళు పగలగొట్టి పని చేస్తాను, ఈ కఠినమైన పని వల్ల ఈ కాయలు కాశాయి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ కార్మికుని యొక్క హస్తాలను తన పవిత్ర హస్తాల్లో తీసుకొని ఆ హస్తాలను ముద్దాడి కార్మిక వర్గానికే మానవ చరిత్రలో ఎవ్వరూ తొడిగించని కీర్తి కిరీటాన్ని ఆయన తొడిగించారు. కార్మిక శ్రేయోభిలాషి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.